హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనేది మీతో షేర్ అండి ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఆ టేస్ట్ గురించి మన మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు రెస్టారెంట్ని తన్నేలా అంత బాగా టేస్ట్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను దీన్ని చూసి మీరు ఒకసారి ఫాలో అవ్వండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి అండి చివరిన ఒక చిన్న లైక్ ఇవ్వండి వేరే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా కలర్ఫుల్గా అంతే టేస్ట్గా ఉంటుందండి మీరు అయితే మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీలో రెసిపీలో ఒకటి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండి సూపర్గా ఉంటుంది మనకి సాటర్డే వచ్చిందంటే హాలిడే ఉంటుంది కదా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది ఒక స్పెషల్ వరం లాంటిది అనమాట వెజిటేబుల్ బిర్యానీ ఒకసారి ఇలా అయితే ప్రిపేర్ చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివన్న ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ నేను బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ బిర్యానీ రైస్ అయితే తీసుకున్నా అండి ఈ గ్లాస్ రైస్ అనేది నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు రైస్ అనేది తీసుకున్నా అండి ఇలా రైస్ అనేది నీట్గా వాష్ చేసుకుని వన్ అవర్ నానబెట్టుకుంటే బిర్యానీ అనేది పొడి పొడిగా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఇక్కడ నేను టూ గ్లాసెస్ అని చెప్పాను కదా ఇక్కడ నేను టూ గ్లాసెస్ అయితే వాట్ రైస్ తీసుకున్నాను ఇవి వాటర్లో వేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను రైస్ అయితే మనకి వన్ అవర్ అనేది కంపల్సరీ నానాలండి ఒకసారి అది గుర్తుపెట్టుకోండి నేను నేను వెజిటేబుల్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఎలా తీసుకున్నా అండి అవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఒక క్యారెట్ రెండు టమోటాలు బీన్స్ పచ్చిబటానీళ్ళు మూడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పొటాటో ఇవైతే తీసుకున్నా అండి ఇవి నీట్గా వాష్ చేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమా నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నా అండి కొంచెం పెద్ద సైజులోనే ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకోండి బీన్స్ ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ సైజుగా బార్గా కట్ చేసుకోండి అలానే క్యారెట్ పొటాటో పచ్చి బటానీ నేను ఇక్కడ ఆనియన్స్ అనేది వేరే ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ అనేది బారుగా కట్ చేసుకోండి అలానే పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి కట్ చేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న వెజిటేబుల్స్ని ఉడకపెట్టుకోవడం కోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ అయితే పెట్టుకోవాలండి దానిలోకి వాటర్ అనేది ఈ విధంగా మరిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనేది క్యారెట్ పొటాటో బీన్స్ పచ్చి ఇవన్నీ కూడాను యాడ్ చేసి మన ఇక్కడ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఫిఫ్టీ పర్సంటేజ్ వరకు బాయిల్ అయ్యే వరకు బాయిల్ అయ్యేలా చూసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను దీనిపైన మోత పెట్టేశాను నాకు వెజిటేబుల్స్ అనేది ఫిఫ్టీ వరకు బాయిల్ అయిపోయినాయి అండి దీనిలో ఉన్న వాటర్ అనేది వంపేసి ఒక గిన్నెలోకి తీసుకుని చన్నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి నేను మనం ఏవైతే వెజిటేబుల్స్ తీసుకున్నామో అవన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా అండి దానిలోకి చల్లటి వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా చల్లటి వాటర్ యాడ్ చేసుకుంటే కూరగాయలు అనేది కుక్ అవడం ఆగిపోతాయి అనమాట ఇక్కడ ఆ వాటర్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పంపేసి మనం ఇంకా వాటర్ ఏమి లేకుండా వెజిటేబుల్ కొంచెం డ్రై అయినాక దీనిలోకి మనం టూ టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగనేది యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ పెరుగనేది ఆప్షనల్ అండి మీకు గ్రేవీ ఎక్కువగా మసాలా కావాలనుకుంటే ఇలా అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి భలే టేస్ట్ ఉంటుందన్నమాట ఈ వెజిటేబుల్ బిర్యానీలోకి మెయిన్గా చెప్పాలంటే పెరిగేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే నేను ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు అనేది యాడ్ చేసుకున్నాను మనం తీసుకున్న వెజిటేబుల్స్కి ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే పెరుగు సరిపోద్ది అలానే రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి వీటికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం వెజిటేబుల్ ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదండి అలా మీరు సాల్ట్ అనేది మీకు తగినట్లుగా యాడ్ చేసుకోండి అలానే వన్ స్పూన్ వరకు పాస్పా అనేది ఇక్కడ యాడ్ చేశాను ఈ బిర్యానీ వెజిటేబుల్ దమ్ బిర్యానీకి కొంచెం కారం అనేది ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి భలే టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్ తిన్న వాళ్ళకి వెజిటేబుల్ బిర్యానీ అనేది ఒక వరం లాంటిది ఇక్కడ నేను కారం వచ్చేసి నాలుగైదు స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను అలానే బిర్యానీ మసాలా ఇక్కడ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఇక్కడ నేను గరం మసాలా అనేది రెండు స్పూన్ల వరకు యాడ్ చేసానండి కొంచెం ఈ వెజిటేబుల్ ధమ్ బిర్యానీకి స్పైసీ ఉంటేనే బాగుంటుంది వెజిటేబుల్ ధమ్ బిర్యానీ అనేది మనకి స్పైసీ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ నేనైతే రెండు స్పూన్ల వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా ఒకసారి కలుపుకుని మనమైతే మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి అన్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరిన ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కిందైతే వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇదిగోండి చూడండి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాసు పచ్చిమిరపకాయలు ఇలా ఒకసారి వేసుకుని అలానే కొత్తిమీర ఇవి మూడు కూడాను ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ చూసారా నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేశాను అలానే ఇక్కడ నేను టమోటాస్ వచ్చేసి త్రీ వరకు తీసుకున్నాను కదా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోండి ఈ టమాటాల మొత్తం యాడ్ చేసి అలానే జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి లవంగాలు యాలకులు అలానే చివరికి కొత్తిమీర బిర్యానీ ఆకు ఇక్కడ జీడిపప్పులు అనేది మన ఆప్షనల్ అండి కొంచెం ఎక్కువగానే ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే బిర్యానీ ఆకు అలానే కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడాను యాడ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా అంతా కలిసే విధంగా మనం కలుపుకోవాలి అన్నట్లు ఏ మాట కాబట్టి చెప్పాలండి ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనేది అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా మొత్తం ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక మినిమం హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మనం ఇక్కడ ఆనియన్స్ అనేది బాగా కట్ చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు ఆనియన్స్ అనేది నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నా అండి ఇలా మనకి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఈ రంగులోకి ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేసినాక వీటిని తీసుకుని ఇక్కడ ఆనియన్స్ అనేది మనకి ఈ కలర్ రావాలండి అప్పుడే బిర్యానీకి భలే టేస్ట్ ఉంటుంది అనమాట అన్నట్లు మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి ఇక్కడ నాకు వన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అనేది ఇదిగోండి ఇక్కడ నేనైతే ఫ్రిడ్జ్లో దించి తీసి మీకు ఒకసారి చూపిస్తాను ఈ విధంగా ఉండాలన్నమాట ఇంకా మనం వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వన్ అవర్ తర్వాత కనుక మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే అది మనం తీసుకున్న స్పైసీ అనేది ముక్కలకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి ఒక బాండీ పెట్టుకుని దానిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేస్తాను ఇక్కడ ఆయిల్ అనేది వేడైనాక మనం తీసుకున్న ప్యాటర్న్ అనేది బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకొని మోత్ పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ అవనిస్తే సరిపోద్ది ఎందుకంటారా ఆల్రెడీ మనకి వెజిటేబుల్స్ అనేది చక్కగా కుక్ అయిపోయినాయి అనమాట జస్ట్ ఈ ఫ్లేవర్ కోసమే మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికిపోతే సరిపోద్ది ఇక్కడ చూసారా నాకు గ్రేవీ కూడా రెడీ అయిపోయింది గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది కదండి ఇలా పల్చిగా లేకుండా కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మనం పెరుగు అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్లస్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడైతే నాకు కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేయడమే ఇక్కడ రైస్ కోసం అని చెప్పేసి ఒక బౌల్లోకి వాటర్ అయితే తీసుకుని దానిలోకి నాలుగైదు యాలకులు అలానే బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా నేను దాచిన చెక్క లవంగాలు ఇవన్నీ కూడాను యాడ్ చేస్తున్నాను అలానే కొద్దిగా సాల్ట్ మనకి వాటర్లోనే సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి అండి రైస్కి సరిపడినంత సాల్ట్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను అలానే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా గరం మసాలా దాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలన్నమాట అలానే కొంచెం కొత్తిమీర ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర అనేది కట్ చేసి పెట్టుకున్నానండి కొత్తిమీర అనేది కొంచెం పొడవగానే కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా స్టవ్ ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఇలా వాటర్ అనేది మరి వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ నానపెట్టుకున్నాం కదండి రైస్ బిర్యానీ రైస్ అనేది ఇది వన్ అవర్ వరకు నానపెట్టండి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా రైస్ ఇలా నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి ఈ మరిగే వాటర్లోకి మనం రైస్ అనేది యాడ్ అనమాట ఇక్కడ మనం రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండండి సాల్ట్ అయితే సరిపోయిందనమాట నాకు మీకు అవసరం అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలనమాట ఇక్కడ చూసారా నేను తీసుకున్న రైస్ అనేది ఈ వాటర్లోకి యాడ్ చేశాను రైస్ అనేది మనకి సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఉడకని అప్పుడే బిర్యానీ అనేది చాలా పొడపొడిగా టేస్ట్గా ఉంటుందనమాట ఇక్కడ చూసారా నాకు ఈ విధంగా రైస్ అనేది నేను ఉడకనిచ్చాను అనమాట ఇది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సంటేజ్ వరకు కుక్ అయిపోయిందండి దీనిలో ఉన్న వాటర్ అయితే వంపేసి ఇంకా రైస్ అనేది పక్కన పెట్టుకుంటాను అలానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్ ధమ్ బిర్యానీ కోసం గ్రేవీ అనేది ఇదొక గిన్నెలోకి తీసుకుని ఇదే బాండిలో నేను ఇంకా రైస్ అనేది యాడ్ చేసుకుంటాను అప్పులు ధమ్ బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి చివరిన ఒక చిన్న లైక్ ఇస్తారు అనుకుంటున్నా మీరు ఇచ్చే లైక్ వేరే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది అలానే నాకు చిన్న సపోర్టుగా ఉంటుందండి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరిన మన వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మనం రైస్ అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి ఇంకా మనం లేయర్ లేయర్గా యాడ్ చేసుకోవాలన్నమాట చివరిలో కొద్దిగా కర్రీ అనేది ఉంచేసి దానిపై నేను రైస్ అనేది యాడ్ చేస్తానన్నమాట భలే టేస్ట్ ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయరు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధంగా చాలా సింపుల్గా మన ఇంట్లోనే వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి మన వీడియో చూస్తూ ఇలా ప్రిపేర్ చేశారంటే అబ్బా ఆ టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఇక్కడ బాండీ తీసుకున్నాను కదా దానిలోనే కొద్దిగా కర్రీ అడ్ పెట్టేసి రైస్ అనేది లేయర్ లేయర్గా యాడ్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా వేడివేడిగా ఉందండి చేయి కాలిపోతుంది అనమాట ఇలా లేయర్గా వేసుకుని మనం ఆల్రెడీ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నాం కదా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ కూడాను యాడ్ చేసుకోవాలన్నమాట అలానే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని దానిపైన మళ్ళీ కర్రీ అనేది యాడ్ చేసుకోవాలండి అలానే సెకండ్ లేయర్ రైస్ అనేది కూడాను యాడ్ చేసుకోవాలి ఇలా మన దగ్గర ఉన్న కర్రీకి సరిపడినంత రైస్ అనేది యాడ్ చేసుకోవటమే ఇంకా దీనిపైన మూత పెట్టేయడమేనండి ఇదిగోని చూసారా నేను అయితే సెకండ్ లేయర్ వేయడానికి కర్రీ అనేది యాడ్ చేసుకుని దీనిపైన మళ్ళీ రైస్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి దానిపైన కొత్తిమీర ఆన్ నియన్స్ ఇలా యాడ్ చేసుకుని దీనిపైన ఇంకా మూత పెట్టేయడమే అనమాట ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకుని మనం స్టవ్ అనేది మీ లో ఫ్లేమ్లో పెట్టుకునే ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలండి అప్పుడే ఈ రైస్కి దమ్ అనేది బాగా పడుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి నేను ఒకసారి మీతో ఈ బిర్యానీ అనేది ఎలా కుదిరిందో షేర్ చేసుకుంటున్నాను అండి చూసారా ఎంత చక్కగా పొడి పొడలాడుతూ మనకి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చిందే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే ట్రై చేసి చూడండి మీకు బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమండి అయినా అండి బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరని నాకు తెలుసు నాకైతే చాలా ఇష్టం అనమాట ఇదిగోండి చూడండి నేనైతే వేడివేడిగా ఒక ప్లేట్లోకి అయితే బిర్యానీ తీసుకుని ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీకి కాంబినేషన్ మిల్ మేకర్ కర్రీ లేదంటారా పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్తో ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీని ఒకసారి తినేసేయండి అలా చూస్తారే మీరు ఈ సండే ఏం ప్రిపేర్ చేశారీ నాకైతే కామెంట్ చేయడం మర్చిపోతున్నారు ఒకసారి అయితే కామెంట్